హాయ్ ఫ్రెండ్స్, మా చిన్నబాబుకి అయితే వంట వార్పు చేయడం అంటే చాలా ఇష్టం. మరి మీరు చూడండి ఏం చేస్తున్నాడు అనేది. అలాగే తీసుకో ఒకటిది. నువ్వు ఎందుకు మమ్మ చేస్తే కదా, ఏంటి నీకు చేయొచ్చు? అద్దు వద్దన్న వినకుండా స్నానం చేసి రెడీ అయ్యి అక్కడ చూస్తున్నారు కదా, మ్యాగీ అయితే అతనికి అతనే చేసుకుంటున్నాడు. చూడండి దీన్ని బట్టి ఎంత ఇంట్రెస్టో తెలుస్తుంది. ఏది నువ్వు ముక్కలు చేయలే ఫస్ట్, అది అట్లా చేయ, అట్లా చేయ, దాగు. చూడు బాగా ఏమి లేదు నువ్వు కానీ అమ్మ చేస్తుంది కదా డాడీ అని తింటలేవు కదా నువ్వు చేది, కానీ ముక్కలు చేయి. నేను చేయన్నా. ఏయ్ మెల్లగాయ్ మెల్లగాయ్, అంత కింద పోతాయి, అటు పోతాయి. అరే రే 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 మెల్లగాయ్ డాడీ. అయ్యి అట్నే అయ్యి అయ్యి. సరే, స్కూల్ లేకపోతే ఇది అన్నమాట నీ పని. అమ్మ చేస్తే కదా, నీకెందుకు అంత తొందర? ఇక ఆగు, నేను అది ఇది ఇది అది మసాలా కట్ చేసి ఇస్తా, ఆగు. ఇప్పుడే పెడితే ఇప్పుడే ఉడుకుతుందా? వేసినాక అదే ఉడుకుతుంది, ఆగు. లేదండి మ్యాగీ చేయడం అయితే అయిపోయింది, తీసుకొస్తున్నాడు. చూడండి ఎంత ఇంట్రెస్ట్ ఉన్నదంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది చేసుకొని తినడం అనేది. చూస్తున్నారు కదా, ఏదేమైనప్పటికీ కొంతవరకు అయితే ఇలా చేసుకొని తినడం అయితే కష్టమైన పని. అయినప్పటికీ వాళ్ళ మమ్మీకి అయితే కొంత పని అయితే తప్పించిండు. ఇంకా మిగిలింది ఏంటంటే తినడానికి అందులో వేసుకోవడానికి అయితే రెండు బౌల్స్ అయితే తీసుకొచ్చి ఇచ్చింది వాళ్ళ మమ్మీ అయితే. అలాగే వాటర్ కూడా తీసుకురావడానికి అయితే వెళ్ళింది. చూడండి వాటర్ కూడా తీసుకొస్తుంది. ఇది ఈజీ పని అన్నమాట, అందరూ చేయగలిగే పని కదా, ఇది ఈజీ పని అన్నమాట. చూస్తున్నారు కదా కప్పులలో అయితే వాటర్ అయితే పోస్తుంది. ఇంకా ఒకళ్ళకు బ్లూ కలరు, ఒకళ్ళు రెడ్ కలరు వాటర్ కప్స్ అయితే ఉన్నాయి కదా, సపరేట్ సపరేట్ కలర్స్ అన్నమాట. వీళ్ళ యొక్క టేస్టులు కూడా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట. స్కూలుకు హాలిడే వేస్తే కనుక అందరి పిల్లలతో ఎలా ఉంటుందో ఏమో కానీ నాకైతే తెలియదు. సో మా పిల్లలతో అయితే ఇలా ఉంటుంది మరి. ఇంకా మీదట ఇక మీకు తెలిసే ఉంటుంది, ఎన్ని ఆపినా ఇది ఆపడానికైతే ఉండదు. చూస్తున్నారు కదా, అదేనండి మనం ప్రతిరోజు మైండ్ రిలీఫ్ కొరకు, మైండ్ ఫ్రెష్ అవ్వడం కొరకు తాగే అటువంటి ఛాయ్ అండి. ఈ ఛాయ్లో మరి అంత పవర్ ఉంటుంది. మరి ఇప్పుడున్నటువంటి రోజుల్లో అయితే రకరకాల ఛాయలు అయితే వచ్చేసినాయి. చూస్తున్నారు కదా, అల్లం ఛాయ, బెల్లం ఛాయ, ఇరానీ ఛాయ, అబ్బాబాబా ఎన్నో రకాల అయితే ఛాయలు అయితే వచ్చినాయి. మరి మొత్తం చెప్పడానికైతే లేదు. సెకండ్ సాటర్డే వస్తే ఈరోజు అయితే హాలిడే కదా, హాలిడే కాబట్టి పిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళకు ఆకలి అవుతుందని చెప్పేసి అయితే వాళ్ళకు వాళ్ళే వేరువేరుగా రెండు టిఫిన్లు అయితే చేయాల్సి వస్తుంది. ఇంతకీ మా రెండో టిఫిన్ ఏంటి అనుకుంటున్నారు కదా, అదేనండి మా యొక్క ఫేవరెట్ టిఫిన్. మీకు అయితే తెలిసే ఉంటుంది కదా, అప్పుడప్పుడు మేము చేస్తూ ఉంటాం కదా, ఉప్మా అండి. సో ఆ ఉప్మాకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే మా వాళ్ళు కట్ చేస్తూ ఉన్నారు, చూస్తున్నారు కదా. సో అవే అన్నమాట. సరే సరే మంచిది. చాలామంది వీడియోస్ అయితే చూస్తారు కానీ లైక్ సింబల్ అయితే ప్రెస్ చేయరు. ఎంత మంచి వీడియో పెట్టినా, ఎట్లాంటిది పెట్టినా కూడా అలాగే చేస్తారు. కాకపోతే ఏంటంటే ఎలాంటి కంటెంట్ లేకుండా, ఏం లేకుండా వీడియోస్ చేసే వాళ్ళకు వీడియోస్కి మాత్రం లైక్ సింబల్ అయితే ప్రెస్ చేస్తారు. మరి ఇది ఎక్కడ న్యాయమో నాకైతే అర్థం కావడం లేదు. సో ఫ్రెండ్స్, చూసిన కొంతమంది అయినా పర్వాలేదు, లైక్ సింబల్ అయితే ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్ మీకు కావాలనుకుంటే లోగోని అయితే పక్కన ఉన్న లోగోని క్లిక్ చేస్తే మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేటువంటి మంచి మంచి వీడియోస్ అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఎలా సాటిస్ఫై కావాలనేది అయితే దాన్ని చూసి అయితే మీరు
చేసుకోవచ్చు. ఇందులో మరి ఛాయ చూపించి లైక్ సింబల్ ప్రెస్ చేయమంటారు అంటారు కనుక అనుకుంటారా. సో అదైతే కాదన్నమాట రీజన్. అయితే మేము కూడా వీడియోస్ యూట్యూబ్లో చూస్తాం కదా, మరి ఎలాంటి కంటెంట్ లేని వీడియోస్కి అయితే లైక్ సింబల్ ప్రెస్ చేస్తారు, వాటికైతే లైక్స్ అయితే చాలా వస్తాయి. కానీ మంచిగా వీడియోస్ చేసి మంచిగా ఎడిటింగ్ చేసి కష్టపడి దానికోసం చేసేటువంటి వాళ్ళకి మాత్రం లైక్ చేయరు, అలాగే షేర్ కూడా చేయరు. పనికిరాని వీడియోస్ మాత్రం చూసే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, మరి వాటిని లైక్ సింబల్ ప్రెస్ చేస్తారు, షేర్ చేస్తారు, అదైతే చేస్తూ ఉంటారు. మరి ఇదైతే నాకైతే అర్థం కావడం లేదు. దయచేసి తప్పుగా అనుకోకండి ఇలా చెప్తున్నానని. ఎందుకంటే మంచి వీడియోస్ చేసే అటువంటి వాళ్ళకు లైక్ చేయకుండా వీడియో చూస్తూ ఉంటే కనుక కొంతవరకు అయితే బాధ అనిపిస్తుంది. సో అందువల్ల అయితే నేను ఇలా చెప్పాల్సి వస్తుంది. సో రీజన్ అయితే అదన్నమాట. చీమలు ఉన్నాయా? దొరుపు ఏం కాదు. చాలు పోయి ఇంకేంది కాలేదు మనకి, మన ఇద్దరికే కదా. ఇది కొంచెం ఎక్కువ పోయి మరి, అప్పటికి ఇంకేమైనా కొంచెం అవసరం ఉంటే మళ్ళీ వచ్చినాక ఆడుకుని వచ్చినాక తింటారు ఏమో. అందుకే నేను ఎక్కువ ఇస్తాను కొంచెం. స్పూన్ ఒకటి స్పూన్ పెద్దా ఏమంది నాకు చేతం తింటాను ఇంకా చాలు చాలు అందుకే ఉండండి సాయంత్రం. చెప్పు ఏం కాదు. సో ఈరోజు సెకండ్ సాటర్డే కదా, పిల్లలైతే ఆల్రెడీ మ్యాగీ చేసుకొని తినేసి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. హోంవర్క్స్ అయితే ఆల్రెడీ రాసుడు అయిపోయింది కాబట్టి డాడీ వెళ్తున్నాం అని చెప్పేసి వెళ్ళిపోయారు. ఇందులో ఈ వీడియోలో అయితే ఇన్వాల్వ్ కాలేదు, ఎందుకంటే ఇది మా టిఫిన్ కదా. ఆల్రెడీ వాళ్ళు దొడ్డుక్మా చేసాము టిఫిన్కి. మా చిన్నోడికి అయితే దొడ్డుక్మా అంటే ఇష్టం ఉండదు కాబట్టి వాళ్ళు మ్యాగీ చేసుకొని తినేసారు, మేమైతే ఉప్మా చేసుకొని తినేస్తున్నాము. సో ఇదన్నమాట ఇంటింటి రామాయణంలో బాగా ఉంటాయి కదా, ప్రతి ఇంట్లో ఏదో ఒకటి ఉంటాయి కదా, సపరేట్ సపరేట్ హాలిడే వేస్తుంది.
సంచం రాశారు దొడ్డు ఉప్మా. జయమ్మ తినమంటే తినారు. స్కూల్లో ఉన్నప్పుడు అయితే స్కూల్లో దొడ్డు ఉప్మా పెట్టేటోళ్ళు. అలా ఫ్రెండ్స్ వచ్చినాక ఎందుకు అవుతాడు నీకు ఇలా?